నమస్కారం, పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శుక్రవారం కడ్తాల్ కైలాసపురిని సందర్శించారు. మహేశ్వర మహాపిరమిడ్ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా అక్కడి అభివృద్ది కార్యక్రమాలను స్వయంగా ప్రారంభించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ మారం శివప్రసాద్ గారు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పిరమిడ్ పనుల కోసం మనమంతా ఇక్కడ కూడి ఉన్నాం. మారం గారు ఆయన భుజస్కంధాల మీద ఈ పని తీసుకున్నారు. పిరమిడ్ మాస్టర్లకు ఎవరు పని చెప్పరు, ఎవరికి వారు చేసుకుంటారు. ఎవరికి వారికే తెలుసు వాళ్ళు ఏం చేయగలరు, పక్క వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏం చేయగలరు. కనుక ఎవరి వారే పని తీసుకుంటారు. అలా ఎవరికి వారి పనులు తీసుకోవడం ఉన్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు అంటారు. నేను నా పని చేస్తున్నాను. ఇంతక స్వామీజీ వారు చెప్పినట్టు అందరిలో ఉత్సాహం నింపడమే నా పని. దేని పట్ల ఉత్సాహం? లోక కళ్యాణం పట్ల ఉత్సాహం. మన కళ్యాణం జరిగిపోయింది, ఇంకా లోక కళ్యాణం. నీకు కావలసినవి నీ దగ్గర వచ్చేసాయి, మరి ప్రపంచానికి కావాల్సిన వాళ్ళ దగ్గర పోవాలి కదా. నీకు కావలసిన ధ్యానం నీ దగ్గర వచ్చేసింది, నీకు కావలసిన ఆత్మజ్ఞానం నీకు వచ్చేసింది, నీ కళ్యాణం జరిగిపోయింది. ఇంకా ప్రపంచానికి కావలసిన ధ్యానం, ప్రపంచానికి కావలసిన ఆత్మజ్ఞానం ఇవ్వాలి కదా మనం. ధ్యానం అనేది ఎవరికీ కనపడదు. ధ్యానం అనేది కనపడే వస్తువు కాదు, వినపడే వస్తువు కూడా కాదు. కానీ పిరమిడ్ అనేది కనపడే వస్తువు. ఈ కనపడే పిరమిడ్ అనే వస్తువు దగ్గర నుంచి మనం కనపడని ధ్యానం వరకు మనం దృష్టి సారిస్తాం. ఈ పిరమిడ్లు ఈ భూలోకానికి వేరే లోకాల నుంచి వచ్చిన ఒక గొప్ప బహుమతి. ఈ కైలాసపురి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కే కేంద్ర బిందువు. ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ధ్యాన మహాచక్రాలు జరిపించుకుంటున్నాం. లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతిరోజు 10,000 మంది వస్తారు ఇక్కడికి. వారందరికీ ఉండడానికి వసతి, భోజనము, చక్కటి పిరమిడు, ధ్యానము ఇవన్నీ అందించవలసిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. ఈ బాధ్యతలన్నీ తీసుకునే మనం పుట్టాం. పుట్టే ముందర మనకు తెలుసు మనం ఏం చేయగలము, ఏం చేస్తాము, ఏం చేయాలి అని. మనం చేయగలం కనుకనే మనం అందరం ఈ విధంగా పుట్టాం. అందుకే చేస్తున్నాం. చేయగలగడం అనేది మనలోనే ఉంది. ఆ సామర్థ్యం మనలో ఉంది కనుకనే ఆ యొక్క లక్ష్యం పెట్టుకుని మనం పుట్టాం. పుట్టినప్పుడు మనకు తెలియదు, పుట్టినప్పుడు ఎవరికి తెలియదు, ఏ బుద్ధుడికి తెలియదు, ఏ యేసుప్రభుకి తెలియదు, ఎవరికి తెలియదు వాడు ఎందుకు పుట్టారు. పుట్టినప్పుడు అన్నీ మర్చిపోతాం. ఆ మరుపులోంచి ఎరుకలోకి రావాలి. ఆ మరుపులోంచి ఎరుకలోకి తీసుకొచ్చేదే మెడిటేషన్, ధ్యానం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో యాత్ర ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ 1 అద్భుతంగా జరిగింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వివిధ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, శాకాహార అహింసావాదులు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ హాజరయ్యారు. ఈ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. ఆచార్య శ్రీనివాస్ ఇలాంటి అద్భుత కార్యక్రమాలను మరెన్నిటినో నిర్వహించాలని ఆశీర్వదించారు. ఈరోజు మొత్తం అన్ని రాష్ట్రాల్లో అంత ఎనర్జీఫుల్గా తిరగటానికి ఒక స్ట్రాంగ్ ఇంజిన్ ఉంది. అది ఏంటి తెలుసా? అది బ్రహ్మర్షి పత్రిజీ అని ఒక చిన్న స్ట్రాంగ్ ఇంజిన్. అది భోగిలో కూర్చొని మనం అలా బుక్ చదువుతూ టయాంటే ఏ ఊర్లు ఇదంగలే అలా అతిపళ్ళు ఆ బజ్జీలు ఇంత కూర్చుంటాం చూడు, హ్యాపీగా వెళ్తున్నామే. హ్యాపీగా వెళ్ళాలంటే మన వెనక ఒకటి కష్టపడుతుంది, అది ఇంజిన్. ఈరోజు ఈ శాకాహారాన్ని గురించి ఇంత ప్రపంచంలో
పూజింగ్ కోసం ఎక్కడ తెలంగాణ కర్ణాటక కేరళ ఇలా వెళ్తున్నప్పుడు కూడా దానికోసం ఒక ఒక అద్భుతమైన ఒక రెవల్యూషన్ ఒక ఒక ట్రెండ్ సృష్టించిన డేరింగ్ డేషింగ్ హీరో బ్రహ్మర్షి పత్రిక మా సినిమా శైలి చెప్పాలంటే. హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో ఇది జరగడం అనేది నా కలల పంట. ఆచార్య శ్రీనివాస్ గారు నా కలల పంట, రామ్ లక్ష్మణ్ గారు నా కలల పంట, మంజుల మేడం గారు నా కలల పంట, మీరందరూ నా కలల పంట. భారతదేశం బ్రిటిష్ వాడి దగ్గర నుంచి ఎప్పుడు స్వాతంత్రం పొందుతుందని చెప్పి కోట్ల మంది ప్రజలు భారతదేశ ప్రజలు తెల్లాలి ఎలా కన్నారో పైలోకల్ మాస్టర్స్ అందరూ కూడాను ఈ భూమి ఎప్పుడు అహింసగా ఉంటూ శాకాహారం అవుతుందని వాళ్ళందరూ కలలు కన్నారు పై వాళ్ళందరూ. అందుకోసం మనంతా ఇక్కడ సాకారం అయ్యాం. పైలోక వాసులు ఈ కంటికి కనపడరు, కానీ ఎన్ని లోకాలు ఉన్నాయో, ఎంతమంది దివ్య లోకాల వాసులు ఉన్నారో వాళ్ళందరి కళ ఈ భూమండలం మీద శాకాహారం రావాలి, అహింస రావాలి అని చెప్పేసి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని మహేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ తరగతిని అద్భుతంగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్ ప్రవీణ్ తన ఆత్మజ్ఞాన సందేశంతో విచ్చేసిన ధ్యానులకు ధ్యానంపై మరింత అవగాహన పెంచడమే కాకుండా మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలను తెలియజేశారు. ఇండియా ప్రతినిధులుగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ పార్లమెంటు స్థానాలకు పోటీ పడుతున్న పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పార్లమెంటు స్థానాలలో తమ పార్టీ ప్రతినిధులు పోటీకి నిలబెట్టింది. ఈ కార్యక్రమంలో మంగళగిరి పీపీఓఐ అభ్యర్థి తమ నియోజకవర్గంలో విస్తృత ధ్యాన ప్రచారాన్ని చేస్తున్నారు. వింజమూరులో జరిగిన ఎన్నికల సమావేశంలో ఉదయగిరి శాసనసభ పీపీఓఐ అభ్యర్థి చాగం మహేశ్వరరెడ్డి ధ్యానం యొక్క ఆవశ్యకత, పిరమిడ్ పార్టీ మేనిఫెస్టోను తెలిపే కరపత్రాలను పంచడం జరిగింది. స్థానికంగా ఉన్న పలువురు ధ్యాన మిత్రులు పిరమిడ్ మాస్టర్ల సహాయ సహకారాలతో ఈ ప్రచార కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఆదోని మండలం గణికల్ గ్రామంలో 41 రోజుల ధ్యాన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు సాయంత్రం 21 రోజు బళ్ళారి పుష్ప మేడం మరియు గురువారం రోజు సాయంత్రం 22 రోజు బళ్ళారి హంపన్నగార్ల ధ్యాన జ్ఞానబోధ జరిగింది. ఈ కార్యక్రమంలో ధ్యాన గ్రామీణ ప్రాజెక్టులో భాగంగా ఆదోని పిరమిడ్ మాస్టర్లు నారాయణ, మదన్ గోపాల్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. Thank you.
పక్కకు చూడకూడదు, చేత చూస్తూ కళ్ళు తెరవాలి. ఓకే, ఒకసారి విశ్వానికి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, ధ్యానానకు, రసమమ్మ గారికి, ఇద్దరు ఆత్మ ఎందరో మహానుభావులకు, మీకు, మనకు, పత్రి గారికి, ప్రకృతికి, పంచభూతాలకు. ఇంకొక 2 నిమిషాలు క్లాప్ కొట్టాలి. 2 నిమిషాలు విశ్వాత్మకు, పూర్ణాత్మకు నమస్తే గురువులకి. సమస్త గురువులు మనకి ఈ విద్య అందిస్తున్న సుభాష్ పత్రిజీ గారికి, మరియు ఎంతో విశ్వంలో, అనంతమైన విశ్వంలో ఆ సూక్ష్మ రూపంలో ఉన్న ఎంత నిస్వార్థ సేవకుడు అంటే అంత నిస్వార్థ సేవకుడు. ఎందుకంటే మేము కర్తాలని ధ్యాన మహాచిత్రం జరుగుతుంది, తర్వాత పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పూర్ణిమ వేడుక జరుగుతాయి. ఎక్కడైనా కానీ ఇక్కడ అక్కడని కాదు, సేవ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పిరమిడ్ సొసైటీలో సారే సార్ ఒక్కసారి సేవ కార్యక్రమం చేయాలని ఖచ్చితంగా యువకులు కూడా అంత అభివృద్ధి లేదు, అంత అభివృద్ధి సారు సార్కి ఫస్ట్ ఫోన్ చేశాను సార్కి, సార్ సార్ దగ్గర అందరు నంబర్లు తీసుకుంటున్నాం. సార్ ఏమన్నారు? కాదయ్యా స్వామి, అందరి నంబర్లు నేను తీసుకుంటున్నారు నా దగ్గరే, నన్ను ఒకసారి పిలవండి అన్నారు సార్. సార్ మీరు వచ్చేదే కావాలా? ఎందుకంటే మీరు సార్ ఎంత బిజీ ఉన్నారంటే మళ్ళీ నైట్ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి సార్, ఆడ బుద్ధపూర్ణం వేడుకలు అవి ఇవి ప్రోగ్రాం చూసుకోవాలి. ఈ రోజు ఇంటి దగ్గర ఉంటారు అన్నిట్లేదు, ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు సార్, కష్టపడుతూనే ఉంటారు. ఇదే ధ్యానం గురించి, డ్యూటీల గురించి ఏం కాదు, అన్ని వదిలేసి సారు అంకితమే గారు ఇట్లా చెప్పడానికి, సేవ చేయడానికి అన్ని విధాలుగా. ఒరిస్సాలోని కటక్లో చందన్ పోఖ్రీ పార్క్లో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించబడింది. ప్రతిరోజు పిరమిడ్ మాస్టర్లు కుసుంజీ బాజోరియా, అనిత శర్మల ద్వారా నిర్వహించబడుతున్న ఈ ధ్యాన కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. అలాగే కటక్లో పిరమిడ్ మాస్టర్ మధు బాలబాలికలకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం కొప్పాళలో వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కర్ణాటక పిరమిడ్ మాస్టర్ ధ్యాన శిక్షణ తరగతిని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉల్లాసంగా పాల్గొని శాకాహారం, ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడమే కాకుండా సామూహిక ధ్యానం చేశారు. ప్రతిదిన ధ్యానం మాడుతినంత అనుకోండి, అవ్వరికైతే టీచర్స్ కూడా మేడం నీవు కూడా ఓకే ఓకే. ఇక యారు వెజిటేరియన్ ఆగి, సారీ, యారు వెజిటేరియన్ ఆగిర్తీవి ಅಂತ ಹೇಳಿದಿರ ಅನ್ಕೊಂಡಿದಿರಲ್ಲ, ಪ್ಯೂರ್ ವೆಜಿಟೇರಿಯನ್ ಆಗಿ ತತ್ತಿ ಕೂಡ ತಿನ್ನೋದಿಲ್ಲ ಇಷ್ಟು ಮಂದಿ. ಈಗ 100 marks ಯಾರು ಕಾಣಿಸಿದ ಅವ್ರ ಕೈತ್ರಿ, ಎಲ್ಲರಿಗೂ ಮಾಡ್ಬೇಕಂತ ಅನ್ಕೊಂಡಿದಾರ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಟೀಚರ್ಸ್ ನೀವು ಕೂಡ ಕೈ ಎತ್ತಿ. ಪ್ರತಿದಿನ ಧ್ಯಾನ ಮಾಡ್ತೀವಿ, ಈಗ ಯಾರ್ಯಾರು ಸಸ್ಯಾಹಾರಿ ಆಗಿರ್ತೀವಿ ತತ್ತಿ ಕೂಡ ತಿನ್ನೋದಿಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ರೆ ಅವ್ರ ಕೈ ಎತ್ತಿ.
కత్తి కూడా తినబారు. ఓకేనా? ఓకేనా? ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ ని నొక్కండి.